రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ఆర్ చిత్రానికి ఆస్కర్ ఎంట్రీ లభించకపోవటంతో అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు అదే టైంలో గుజరాతీ చిత్రానికి ఎంట్రీ లభించటం మరింతగా బాధించింది అసలు ఆర్ సినిమాకి ఆస్కర్ ఎందుకివ్వలేదు ఎలాంటి సినిమాలకు ఆస్కర్ దక్కుతుంది ఇప్పటివరకు ఆస్కర్ కు వెళ్లిన భారతీయ సినిమాలేంటి ఆ విషయాలెంటూ గా చూద్దాం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఒక సినిమాను నామినేట్ చేయడం మామూలే ఆ ప్రక్రియ పెద్దగా హడావిడి లేకుండానే జరిగిపోతుంటుంది చాలా వరకు జనానికి టచ్లేని ఆర్ట్ సినిమాల్ని చేసి ఆస్కార్ జోరికి పంపిస్తుంటారు అవి కనీసం ఫైనల్ లోకి కూడా వెళ్లకుండానే వెనక్కి తిరిగి వచ్చేస్తుంటాయి అదంతా మనవాళ్లు మనకు మామూలే అన్నట్టుగా సరిపెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ విషయంలో ఓ సినిమా మాత్రం ఎన్నో ఆశలు రేపింది ఆ సినిమా మరేదో కాదు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ట్రిపులార్ యాంగ్ థైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్ట్ చేసిందో తెలిసిందే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదకొండు వందల కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాకి హాలీవుడ్ క్రిటిక్స్ క్రిటిక్స్తో పాటు నేటివ్ అమెరికన్స్ నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆస్కార్ జ్యూరీకి పంపితే ఖచ్చితంగా పురస్కారాలు దక్కుతాయని అందరూ ఆశించారు కట్ చేస్తే ఈ సినిమాను పక్కనపెట్టి చెల్లో షో అనే గుజరాతీ మూవీని ఆస్కార్ అవార్డుల నామినేషన్కు ఎంపిక చేసింది భారత ప్రభుత్వం దాంతో దీనిపై పెద్ద ఎత్తున మన వారి నుంచి నిరసన వ్యక్తమవుతోంది పాటు కశ్మీర్ ఫైల్ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్కు వెళ్తుందని అందరూ అనుకున్నారు అయితే ఈ రెండు సినిమాల్ని పక్కన పెట్టి గుజరాతీ చిత్రానికి ఎంట్రీ రావటం అందరినీ బాధించింది నిజానికి ఆస్కార్ ఎంట్రీకి వెళ్లటానికి ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఎలాంటి అర్హతలు లేవని ఓ వర్గం వారంటున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాను ప్రకటించిన రోజున ఈ సినిమా మోటార్ సైకిల్ డైరీస్ అనే హాలీవుడ్ మూవీకి ఇన్స్పిరేషన్ అని చెప్పాడు రాజమౌళి దీంతో ఈ సినిమా కథ ఒరిజినల్ కాదని తేలిపోయినట్టే ఆస్కార్ నియమ నిబంధనల ప్రకారం ఏ సినిమా అయినా ఆస్కార్ పరిశీలనకు వెళ్లాలంటే అది ఒరిజినల్ కథ అయ్యుండాలి అలాగే మరే విభాగానికైనా ఎంట్రీ పంపాలంటే అవి కూడా వి అయ్యుండాలి ఈ రకంగా చూసుకుంటే ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్కు నామినేట్ అవ్వడానికి ఎలాంటి అర్హతలు లేవని ప్రూవ్ అయినట్టే పైగా ఆర్ మూవీలోని ఒక్కో సీన్ ఒక్కో షాట్ ఒక్కో హాలీవుడ్ మూవీ నుంచి లిఫ్ట్ చేసినట్టు అనిపిస్తుంది దీనిపై ఎంతో మంది సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరిపారు ట్రోలింగ్స్ కూడా సంధించారు అయితే ఈ విషయంలో చెల్లో షో గుజరాతీ చిత్రానికి కూడా అర్హత లేనట్టే అని కొందరు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు దానికి కారణం ఆ సినిమా ఓ విదేశీ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది పారాడైపో అనే మూవీకి చెల్లో షో రీమేక్ అట పైగా ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఇది అఫీషియల్ రీమేక్ కూడా కాదని అదొక ప్రీమేక్ అని తెలుస్తోంది ఈ విషయం ఆస్కార్ కమిటీకి తెలియకపోదని అదే నిజమని రుజువైతే దానికి ఎంట్రీ నుంచి తిరస్కరణ తప్పదని అంటున్నారు మరి ఎలాంటి సినిమాలకు ఆస్కార్ దక్కుతుంది గతంలో మనదేశం నుంచి ఆస్కార్కు అయిన సినిమాలు ఏమున్నాయి అని చూసుకుంటే చాలానే ఉన్నాయి ఆస్కార్లో భారతీయ చిత్ర ప్రవేశం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జరిగింది మదర్ ఇండియా హిందీ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగంలో పోటీపడింది ఈ సినిమాకి ఆస్కార్ నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉన్నాయి అయితే ఒకే ఒక్క ఓటుతో ఇటాలియన్ చిత్రం నైట్స్ ఆఫ్ కబ్రీనా అవార్డును సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో గాంధీ చిత్రానికిగాను కాస్ట్యూమ్స్ డిజైనర్ భాను అతియాకు ఆస్కార్ అవార్డు దక్కడం విశేషం అదే సినిమాకి సంగీతం అందించిన పండిట్ రవిశంకర్ ఆస్కార్కు అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యచిత్రేకు హానరీ అకాడమీ అవార్డు దక్కింది ఈ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక భారతీయుడు ఆయనే ఇక భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటిష్ చిత్రం స్లమ్డాగ్ మిల్లీనియర్ రెండు వేల ఎనిమిదిలో ఏకంగా ఎనిమిది అవార్డులందుకుంది వీటిలో సంగీత దర్శకుడు ఏఆర్ ఆర్ రెహ్మాన్ ఒరిజినల్ సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెండు అవార్డులు దక్కించుకున్నారు ఒకటికన్నా ఎక్కువగా రెండు అందుకున్న ఒకే ఒక్క భారతీయుడు అయినా ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాల్లో నామినేషన్ పొందిన చిత్రాలుగా మదర్ ఇండియా లగాన్ బాంబే చిత్రాలు మాత్రమే నిలిచాయి గత ఏడాది వైట్ టైగర్ చిత్రం బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో అయింది ప్రియాంక చోప్రా రాజ్ కుమార్ రావు ఆదర్శ్ గౌరవ్ ఇందులో నటించారు మరి ఈ ఏడాది ఆస్కార్కు ఏ భారతీయ సినిమా నామినేట్ అవుతుందో చూడాలి